శుభదర్శనం అయింది మనకందరికీ, అనుభూతులు అయితే చాలు. పాపం ఆ వేద బ్రాహ్మణుడు ఆ పూజారిగా ఉండి అక్కడే బాధపడుతూ ఉంటే శివుడు ఎలా చూస్తాడండి? అందుకని ఆయన వెంటనే శివుడు ప్రత్యక్షమై, దానికి ఏమి ఇబ్బంది లేదయా, మహారాజు గారు ఓ భావం ప్రకటించారు, దాన్ని పద్యంలో పెట్టి తీసుకురమ్మన్నారు, నాకు భావం కలిగింది చెప్పమన్నారు, ఆయన భావాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు, నేను గ్రహించాను, ఆ భావాన్ని నీకు నేను పద్యంలో చెబుతాను, ఈ పద్యం పట్టుకెళ్ళి ఆయన సభలో వినిపించు, నీకు 1000 బంగారు నాణాలు ఇస్తాను, నీ దరిద్రం తీరిపోతున్నాను. అప్పేకాదు ఏదో కరువు కారం కూడా అక్కడ, ఆ కరువు వల్ల వచ్చింది ఇది, లేదా మామూలుగా వచ్చేది కాదు. సరే, కరువైనా రాజ్యసభకు లోటేం లేదుగా, మనుషులకు కరువు కానీ నాయకులకు ఎందుకు ఉంటాయి కరువులు? వాళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటాయి, వాళ్ళకి బరువులు ఉంటాయి, మనకు కరువులు ఉంటాయి. ఈ బ్రాహ్మణుడు ఈ పద్యం పట్టుకుని సభలో వినిపించాడు. ఏమిటా పద్యం? శివుడు స్వయంగా రచించిన పద్యం అండి. జానాసి పుష్పగంధాన్ భ్రమరత్వం బ్రూహి తత్వతో మే అద్య, జానాసి పుష్పగంధాన్ భ్రమరత్వం బ్రూహి తత్వతో మే అద్య, దేవ్యా కేశకలాపే తుల్యో గంధేన కిం గంధః, దేవ్యా కేశకలాపే తుల్యో గంధేన కిం గంధః. ఈ రకంగా సుందరేశ్వర స్వామి స్వయంగా ఓ పద్యాన్ని రచించి దాన్ని తాటాకు మీద లిఖించి అతనికి అందించి అతని సభలో చదివాడు. దాని భావం ఏమిటి? జానాసి పుష్పగంధాన్ భ్రమర, ఓ తుమ్మెద నువ్వు చాలా పువ్వుల మీద వాలుతూ ఉంటావు కదా, కాబట్టి ఏ పువ్వు గంధం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. బ్రూహి తత్వత మే అద్య, ఇప్పుడు నాకు నిజంగా చెప్పు, అబద్ధాలు చెప్పొద్దు, ఏ నిజంగా చెప్పు, నేను తిరిగి ఒకటి నీకు అనుభవం ఉంది కూడా అడుగుతున్నా. దేవ్యా కేశకలాపే తుల్యోగంధేన కిం గంధః, మీనాక్షీదేవి కేశకలాపంలో ఉండే సహజ గంధం, మీనాక్షి అని కూడా అనలేదు ఆయన. దేవ్యా కేశకలాపే, ఈ గజగమన కేశపాశంబు సహజ గంధంబు, అటువంటి సహజ గంధం నువ్వు ఎక్కడైనా చూశావా? ఎందుకంటే ఆయన అక్కడ ఉండగానే సహజంగానే అమ్మవారి కేశపాశా నుంచి సుగంధం వస్తే రాజుగారికి ఏమనిపించింది అంటే, ఈ పువ్వుల వల్ల అమ్మవారి కేశపాశానికి సుగంధం రావడం కాదు, అమ్మవారి యొక్క కేశపాశం వల్లనే ఈ పువ్వులకి సుగంధం వచ్చి ఉంటుంది అనిపించింది. అది భావం. దాంట్లో శివుడు పెట్టినటువంటి నిర్మాణం ఏమిటంటే, ఆయనకి భార్య కాబట్టి దేవ్యాఖ అనేశాడు. మరి దేవ్యాఖ అంటే మీనాక్షి దేవ్యాఖ అనే అర్థం ఎందుకు వస్తుంది? పైగా ఈ బ్రాహ్మణుడిది శివుడు రాసిన పద్యం అని చెప్పలేదు, తానే రాసుకొచ్చాడు. అందుకని ఆ బ్రాహ్మణుడు దేవ్యా కేశకలాపే అంటే స్త్రీ అనే అర్థం వస్తుంది తప్పితే, లేదా ఆయన భార్య అనే అర్థం వస్తుంది తప్పితే పార్వతీదేవి మీనాక్షీదేవి అనే అర్థం రాదు. వెంటనే నత్కీరుడు ఆ సభలో ఉండి లేచి పట్టుకున్నాడు. గజగమన కేశపాశంకు సహజ గంధంబు అంటావా, అందరూ స్త్రీలకి అటువంటి గంధం ఉంటుందా, ఔచితీ దోషం అన్నాడు కవిత్వంలో, అది చాలా ముఖ్యం. ఔచిత్యం, స్త్రీలందరి కేశపాశానికి సహజ గంధం ఉంటుందా అనగానే అందరూ నవ్వారు. అసలు పైగా వాళ్ళకందరికీ దక్కిన బహుమతి ఇవ్వడం బక్క బ్రాహ్మణుడికి దక్కుతుందంటే కొంత బాధ, అందుకని నవ్వారు. వెంటనే ఏడుస్తూ మళ్ళీ దేవాలయానికి పోయి, నాకు ఈ ఆకలి బాధకు తోడు అవమానం కూడా వచ్చిందయ్యా నీ వల్ల అని దేవుడి దగ్గర ఒత్తుకున్నాడు. నేనేదో ఆకలి బాధతో నేను ఏడుస్తుండే, నన్ను ఏడవనే కూడా నాకు పద్యం రాసిచ్చావు, అందులో ఛందస్సు తెలియదు, ఎతి తెలియదు, ప్రాస తెలియదు, నేను ఏమైనా అవధానాలు చేశానా, నాకేదో ఇచ్చావు తాటాక మొక్క పట్టుకెళ్ళి అక్కడికి ఇస్తే నాలుగు గీసుకుందుకు కూడా పనికిరాలేదు అది, నన్ను అందరూ ఆక్షేపించారు. ఎవడు ఆక్షేపిస్తాడు పద అని శివుడే స్వయంగా అక్కడికి వచ్చి, నేను రాసిన పద్యం ఇది అన్నట్టు అనేసి నతికిరు, నువ్వు రాసినా సరే తప్పే, మీనాక్షి దేవ్యాక అనవలసిందే, లేకుండా దేవ్యా కేశకలాపే అంటే ఎలా కుదురుతుంది, అందరూ స్త్రీలకే అది ఉంటుందా, నువ్వు రాసినా కూడా తప్పే అంటే, నేను ముందు మామూలుగా మారువేషంలో వెళ్ళాడు, తర్వాత నేను త్రినేత్రుణ్ణి అన్నట్టు. నత్కీరుడికి ఇంకా అహంకారం పెరిగి, తల మీద కన్ను కాదు, నుదుటి మీద కన్ను కాదు, తల చుట్టూ వార కన్నులను పద్యంబు తప్పే అన్నాడు. అహంకారం అలా కమ్మేస్తుంది మనిషి. ఇప్పుడు అంతటివాడు చెప్పాడంటే ఏమైనా ఉందేమో అని ఆలోచించచ్చు కదా. ఇక అక్కడి నుంచి ఆయన ఏదో చెప్పించాడు, ఈయన ఏదో వెళ్ళడు, అదంతా కాళహస్తి మహత్యం కథలో ఉంటుంది వేరే అనుకోండి. ఇగో ఈ చంపక అశోక సౌగంధిక పున్నాగ పుష్పాల వెనకాల అంత కథ ఉంది, చంపక పాండ్యుని కథ. ఇది తమిళ పురాణాల్లోనూ ఉంటుంది, మన స్కాంద పురాణాల్లో కూడా ఉంది. దాని నుంచే నత్కీరణ కథని సేకరించి దుర్జటి కాళహస్తి మహత్యంలో బ్రహ్మాండంగా కాస్త విస్తృతం చేసి రాసుకుంటూ వెళ్ళాడు. అసలు శ్లోకం ఇది, జానాసి పుష్పగంధాన్ భ్రమరత్వం బ్రూహి తత్వతో మేద్య, దేవ్యా కేశకలాపే తుల్యో గంధేన కిం గంధక, చంపకాశోక పున్నాగ సౌగంధిక రసత్కచాయై నమః. కురువిందమణి శ్రేణీకరత్ కోటీర మండితాయై నమః. 14 నామం. కురువిందమణి శ్రేణీకరత్ కోటీరమండితాయై నమక.
కురువిందమణుల యొక్క వరసతో కనత్ కురువిందమణి శ్రేణి కురువిందమణుల యొక్క వరుసతో కనత్ ప్రకాశించుచున్న కోటీర కిరీటము చేత మండిత అలంకరింపబడిన దాన నీకు నమస్కారం. కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత. గురువిందమణులు అంటే సాధారణంగా ఏదో గురువింద గింజలను గురువిందమణులను అర్థం చెప్పేయచ్చు. కొంతమంది వ్యాఖ్యాతలు అలా చెప్పారు, కానీ భాస్కర్ రాయల వారు ఒప్పుకోలేదు. ఇలా అంటారు కానీ గురువింద శిలల్లో పుట్టిన పద్మరాగమణులు ఇవి, పొరపాటు పడకండి అనడా. గురువింద శిలల నుంచి పుట్టిన మణులు తప్పితే గురువిందమణులు కాదు, అలా అనుకోవద్దు అనడా. ఇవి రావణ గంగా తీరంలో ఉంటాయి అని గరుడ పురాణంలో ఉంది అని ఉదాహరణ కూడా ఇచ్చారు. మరి రావణ గంగ ఎక్కడుందో కనుక్కోవాలి. ఆకాశగంగ పాతాళగంగ తెలుసును, కానీ ఈ రావణ గంగ ఎక్కడుంది? ఆ రావణ గంగా నదీ తీరేదో గండకీ నదీ తీరంలో శాలిగ్రామాలు ఎక్కువ దొరుకుతాయి అంటే రావణ గంగా తీరంలో ఈ కురువింద శిలల్లో పద్మరాగమణులు ఎక్కువ దొరుకుతాయి, అక్కడ ఉంటాయి అని కూడా చెప్పారు ఆయన స్పష్టంగా. అందుకని అటువంటి కురువింద శిలల్లో పుట్టిన పద్మరాగమణులు ఇవి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. మన గురువింద గింజలే కనుకైతే పైన ఎరుపు ఉంటుంది కానీ కింద నలుపే కదా, అటువంటి మణులు అమ్మవారు ధరిస్తుందా? అందుకని ఇవి పద్మరాగమణులే, ఇవి కురువింద శిలల్లో పుట్టాయి, అందువల్ల కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అన్నారు అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేశారు. అది చెప్పుకుందాం, పెద్ద ఆయన ఉపాసనా స్వరూపుడు, ఆయన చెప్పిన మాట మనం ఎలా కాదంటాం. ఆ కురువింద మనుశ్రేణుల్లో ఉండేవి ఏం చేస్తాయంటే కామానురాగాలు కలిగిస్తాయి. ఈ పద్మరాగమణులు మనుషులకి అలా చూడగానే ఇప్పుడు ఆ మణుల ప్రభావం మనుషుల మీద ఉంటుంది. రంగురాళ్ళని మణులు అనుకోవద్దు. చాలామంది ఆధునికంగా రంగురాళ్ళని రకరకాల మణులను అమ్మేస్తున్నారు, అవి మణులు కావు. కానీ నిజంగా మాణిక్యం, వజ్రం, గోమేధికం, పుష్యరాగం, కనకపుష్యరాగం ఇవి ఇవి ఉంటే, నిజంగా ఉంటే వాటి ప్రభావం ఉంటుంది. అవి కూడా ఏవో జాతకాన్ని మొత్తం మార్చేస్తాయి అనుకోవద్దు. ఆరోగ్యం మీద కొంచెం మంచి ప్రభావం చూపిస్తాయి. కొంచెం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా ఒక రకమైన మణి ధరిస్తే ఆ మణి కాంతి మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. ముత్యం రంగు ఉంగరం ఉందండి, ఈ ముత్యపు కాంతి మన మీద ప్రసరిస్తుంటే చల్లదనం కదా. ముత్యం అంటే చల్లదనం, చంద్రుడు, చంద్రుడికి ముత్యానికి సంబంధం, ఏదో ఇంకో గ్రహానికి కెంపుకి సంబంధం. నవగ్రహాలు, నవరత్నాలు, నవధాన్యాలు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఉంటుంది. వ్యాపార సంబంధాలు ఉండవు, వ్యవహార సంబంధాలు ఉంటాయి. అంచేత రంగురాళ్ళన్నీ రత్నాలు కావు. ఇవాళ రత్నాలు దొరకడం చాలా కష్టం, అందులో బహుళంగా దొరుకుతున్నాయంటే అసలు నమ్మక్కర్లేదు. ఖరీదును బట్టి దొరుకుతున్నాయంటే అసలే నమ్మక్కర్లేదు. వ్యాపారం ఏదంతా అది పక్కనట్టేస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో రత్నాన్ని, అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని చెప్పి, నవధ మినువులు, పెసలు, గోధుమలు చెప్పి ఈ గ్రహశాంతి కోసం ఇది దానం ఇవ్వమంటున్నారు అంటే ఆ ధాన్యాలు పండడానికి ఆ గ్రహాల యొక్క ఉచ్చదశకి ఒక సంబంధం ఉంది. అలాగే భూమిలో ఉండేటువంటి ఈ నవరత్న మణులు అక్కడక్కడ గనులుగా ఏర్పడడానికి ఆ గ్రహ సంచారానికి ఒక సంబంధం ఉంది. భూగ్రహానికి ఆ గ్రహానికి ఉండే సంబంధాన్ని బట్టి ఈ సంబంధాలు ఉంటాయి. ఆ శాస్త్రాన్ని గురించి వ్యాఖ్యానించడానికి నేను సరిపోను, మన్నించండి. అంతకంటే లోతుల్లోకి నేను వెళ్ళలేను, కానీ అది గుడి నమ్మకం అనడానికి వెళ్ళేది. రత్నాల ప్రభావం ఉంటుంది, రంగురాళ్ల ప్రభావం ఉంటుంది.